श्रीलक्ष्मी वल्लभारंभां विखनो मुनिमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां आंजनेयं महावीरं ब्रह्मविष्णु शिवात्मकं तरुणार्क प्रबोधात्ता आंजनेयाय नमो नमः। जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी शुभोदयं। ई रोज कालगमनम कार्यक्रमंलो कालगमनान्नि तेलुसुकुंदां। श्री शोभकृत नाम संवत्सरं उत्तरायणं शिशिर ऋतुवु माघमासं शुक्लपक्षं मंगलवारं तिथि चविति रात्रि 8:23 వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 6:04 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:36 వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:56 నుండి 11:47 వరకు ఈ రోజు వర్జ్యం తెల్లవారుజామున 5:22 మొదలవుతుంది। అమృత గడియలు మధ్యాహ్నం 1:35 నుండి 3:04 వరకు కొనసాగుతాయి। ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం। ఉత్తరాభాద్ర నక్షత్రం దూ శ్యం ఝూ ఢా అనేటువంటి అక్షరాలు పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। ఈ నక్షత్రం శ్వేత వర్ణంలో కొన్ని కొన్ని గ్రంథాల్లో కృష్ణ వర్ణం అని కూడా ఉంటుంది। శ్వేతవర్ణంలో ద్వితార రెండు తారల యొక్క సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ధ్రువతార ఇతార అహిర్నిబుద్ధి అనేటువంటి రూపంతో శివుని ఆరాధన చేసుకోవటం ఈరోజు చాలా మంచిది। తూర్పు ఉత్తర దిక్కులకు ప్రయాణం చాలా శుభాన్ని చేకూరుస్తుంది। ప్రయాణానికి వెళ్లే ముందు గుడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటి పాయసం నివేదన అంటే పాలు పోయకుండా బెల్లము అన్నము కలిపి వండినటువంటి దాన్ని ఈ రోజు నివేదన చేసినట్లయితే దాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళినట్లయితే మనం ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతాం చేకూరుంది। కనుక ఈ రోజు వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం మంద వృక్షం అంటే నువ్వుల మొక్కని చూసి నమస్కరించుకున్న లేదా చక్కగా నువ్వులు కసిని అలా నేల మీద చల్లిన శుభం చేకూరుతుంది। కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామిని చక్కగా ఆరాధన చేసుకోవడం అందరూ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయొచ్చు। అలాగే సూర్యుని శివుని అహిర్నిబుద్ధి అనేటువంటి నామంతో పూజించడం సూర్య ఆరాధన మాఘమాసంలో సూర్యుని ఆరాధించడం చాలా ఉత్తమం। కనుక సూర్య ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయా।